క్రికెట్లో సెంచరీలు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే సెంచరీ అనేది ఆటగాడి కాకుండా జట్టుకు కూడా చాలా ఉపయోగపడుతుంది ప్రస్తుతం క్రికెట్లో కోహ్లీ ఎప్పుడు వంద సెంచరీలు చేస్తాడు అని అభిమానులు వేచి చూస్తున్నారు కానీ సెంచరీలు చేయడం టైం వేస్ట్ అని భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పేర్కొన్నారు అయితే గాయంతో గత ఐదు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు అప్ కమింగ్ సీజన్ కోసం క్యాష్ ట్రేడ్ డీలింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ లోకి రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా ఆ జట్టు అందుకున్నాడు తాజాగా అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఫ్యాన్ ఈవెంట్ లో మాట్లాడిన హార్దిక్ పాండ్యా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ఐపీఎల్ లో పది హాఫ్ సెంచరీలు చేయడంపై అభిమానులు ప్రశ్నించగా తనదైన శైలిలో బదిలిచ్చాడు నా దృష్టిలో హాఫ్ సెంచరీలు సెంచరీలు కేవలం అంకెలు మాత్రమే అదంతా వేస్ట్ ఆఫ్ టైం అని పేర్కొన్నాడు సెంచరీలు హాఫ్ సెంచరీల కంటే జట్టు కోసం చేసిన పరుగులకే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపాడు అయితే సెంచరీలపై పాండ్యా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమయ్యాయి ఉద్దేశించి పాండ్యా ఈ వ్యాఖ్యలు చేశాడని కోహ్లీ రోహిత్లను తక్కువ చేసే ప్రయత్నంలోనే ఇలా మాట్లాడాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు సెంచరీలు హాఫ్ సెంచరీలు కూడా జట్టు విజయాల్లో భాగమవుతాయనే విషయాన్ని హార్దిక్ గ్రహించలేకపోయాడని కొందరు సెటైర్లు పేల్చుతున్నారు